ప్రభువుని మనం హిందువులు కొలవకూడదు. మెయిన్ ఏమంటారు? కాన్సెప్ట్ యేసు ప్రభుని హిందువులు కొలవకూడదు. ఇండియాలో పుట్టిన వాళ్ళు ఎవరు? మీ కాన్సెప్ట్. మీ ప్రశ్న ఏమిటి? ఆ ప్రశ్న ఏమిటి సార్? యేసు ప్రభుని కొలవాలా లేదా అనేది ఏమో మంచి దేవుడు అని చెప్పేసి నా అభిప్రాయం. మంచి దేవుడు కాదని చెప్పేసి మీరు దేవుడే కాదు యేసు ప్రభు. బైబుల్ దేవుడే, బైబుల్ దేవుడు కాదు. బైబుల్లో అన్ని అబద్ధాలే, బైబుల్ నల్ల బుక్ అంటారు మీరు. వెరీ గుడ్ అని మీరు అంటారు. ఓకే, నేనేమంటానంటే మన ఇండియాలో, మన తెలుగులో గాని మన ఇండియాలో గాని ముందు మెయిన్ ఇంగ్లీష్ బ్యాన్ చేయాల మీరు. ఇంగ్లీష్ ఏ వస్తువు మీద ఉండకూడదు, ఎవరు మాట్లాడకూడదు. ఎందుకంటారు? ఎందుకంటే ఇంగ్లీష్ దేవుడు కదా సార్ మన యేసు ప్రభు. అవునా? అంటే ఏసి ఇంగ్లీష్ లో మాట్లాడేవాడా? అంటే మీరు ఇప్పుడు దాకా ఇంగ్లీష్ దేవుడు మనం కొలవకూడదు, ఇంగ్లీష్ వాళ్ళు అమెరికా వాళ్ళు అని చెప్పేసి మీరు చాలా సార్లు మాట్లాడారు కదా. అసలు చెప్పలేదు నేను. సరే, ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఏసి ఇంగ్లీష్ మాట్లాడేవాడా? బైబిల్ ఫస్ట్ రాసింది ఇంగ్లీష్ లోనా? ఇంగ్లీష్ కి క్రీస్తుకి ఏమైనా సంబంధం ఉందా? గ్రీక్ భాషలో మాట్లాడేవారు యేసు క్రీస్తు. ఓకే, మరి హిబ్రూ ఏంటి? హిబ్రూ భాష గ్రీక్ భాషకి కనెక్ట్ అయి ఉంటది అన్నమాట. అంటే తమిళం తెలుగు, తమిళం మలయాళం లాగానా? తెలుగు తమిళం లాగా అనుకోవచ్చు, తెలుగు కన్నడ అనుకోవచ్చు. రైట్, ఓకే, సిస్టర్ లాంగ్వేజ్. సరే సరే, కనెక్ట్ ఉంటది కదా. సరే, మన టాపిక్ పక్క పోతుంది. ఇప్పుడు యేసు ప్రభు దేవుడు అని మీరు ఫీల్ అవుతున్నారు? అవును. రైట్, ఓకే. కాబట్టి మీ ఫీలింగ్ ఎవరన్నా కాదన్నారా? ఫీలింగ్ కాదంటూ నేను మీరే కాదంటున్నారు. పోనీ నేను కాదంటున్నాను. ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. చెప్పండి సార్. ఇప్పుడు శంఖచక్ర గదాపద్మాలతో ఉండే విష్ణుమూర్తిని దేవుడని నేను పూజ చేస్తా. అవును సార్. రెండు చెక్కల మీద మూడు మేకులు వేసి సిలువు వేయబడినటువంటి పర్సనాలిటీని దేవుడని మీరు పూజ చేస్తారు. ఇప్పుడు నేను ఒక హిందూగా చెప్తున్నా, మీరు హిందువులే, మాజీ హిందువులు. ఓకే, సో ఒక హిందూగా నేను చెప్తున్నాను, మీ ఆరాధనా విధానం వలన చెప్పండి సార్ మీరు నరకానికి వెళ్తారు అని నేను అన్నాం. మీ ఆరాధనా విధానం నాకు అభ్యంతరం లేదు అని నేను చెప్తున్నా. ఇదే మాటలు మీరు చెప్పేయండి. అంటే ఇప్పుడు చెప్పలేరు, చెప్తే ఇంకా వ్యాపారం ఏముంది? మీ దేవుడు రాయి, మీ దేవుడు సాతాను, మీ దేవుడు మట్టి బొమ్మ అంటేను కదా వ్యాపారం జరిగేది. మాట్లాడు, చెప్పండి. మీ దేవుణ్ణి సైతాను అంటాం తప్పే. పోన్లే, మీ దేవుణ్ణి దేవుడు కాదు అంటాం తప్పే. వెరీ గుడ్. ఎవరి మతాలను వాళ్ళను హెచ్చించుకోవటమే. నీ దేవుడు నీ గొప్ప, నా దేవుడు నాకు గొప్ప. నేను ఇదే మాట కొంచెం మామూలు భాషలో చెప్పా, మీ నాన్న నీకు గొప్ప, మా నాన్న నాకు గొప్ప అని. అది తప్పులేదు సార్. ఇప్పుడు కదా కదా, అది తప్పులేదు. ఇప్పుడు చెప్పండి, నీ దేవుడు నీకు గొప్ప, నా దేవుడు నా గొప్ప. రైట్. ఒక మతాన్ని కించపరచడం అది మానవ ధర్మం కాదు. ముందు నేను వ్యతిరేకించచ్చు, కించపరచకూడదు. ఇప్పుడు మీరు కించపరిచినట్టు కొంచెం అక్కడక్కడ కొద్దిగా ఉద్రేకంతో మీకు తెలియకుండానే మాట్లాడుతున్నారు. దాన్ని బట్టి మాలాంటి వాళ్ళు కొంచెం అడగాల్సి వస్తుంది సార్. వెరీ గుడ్. మీరు అడగాలి, నేను కడగాలి, అదేగా జరగాలి. అది మీరు కడగాలనుకుంటారు, కానీ మీరు అప్పుడప్పుడు మీరే కొంచెం ఏసు రక్తం తప్ప కడగడానికి ఏం లేదంటారు ఏమో ఇప్పుడు కర్మ. సరే, ఆ కడగడం ప్రోగ్రామ్ పక్కన పెట్టండి. ఇప్పుడు విషయం ఏంటంటే, మీరు ఇందా ఫస్ట్లో ఏమడిగారు, యేసు దేవుడు అయితే ఏంటి మన హిందువులు కొలవకూడదా ఏదో అడిగారు కదా. మనకి భగవద్గీతలో ఏం చెప్పారంటే, ఏదామాం ప్రపద్యంతే తాం సదైవ భజామ్యహం అని చెప్పారు. అలా అంటే మీకేం అర్థం కాదుగా. అర్థం కాదు సార్. తెలుగులో చెప్పాలిగా? పర్లేదు. తెలుగు జాతి మనది. సరే, ఎవరెవరు ఏ విధముగా నన్ను చేరగోరదరో
వారిని ఆయా విధంగా అనుగ్రహించదను అంటాడు కృష్ణ భగవానుడు. ఇదే శ్లోకాన్ని అన్నమాచార్యులు వారు పాడి చెప్పారు. ఏమని, ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు, అంతరాంతరములెంచి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు అని చెప్పారు. సో ఎవరెవరు ఏ విధంగా కొలిస్తే ఆ విధంగా నేను అనుగ్రహిస్తాను అన్నాడు. అంటే భగవంతుడు చాలా సార్ సార్ నేను పూర్తి చేసాక మీరు భగవంతుడు చాలా ఫ్లెక్సిబుల్గా చెప్పాడు. కానీ మీరు బైబిల్ చదివారా? మొత్తం చదివారా? మొత్తం చదివాను సార్. నేను మీ ఇంటికి వచ్చాను అనుకుందాం, మీరు ఒక యూజ్ అండ్ త్రో గ్లాసులో నాకు పాలు ఇచ్చారు అనుకుందాం. సో మీరు నాకు పాలు ఇవ్వడం వెనకాల ప్రేమ ఉందనే కదా మీరు నాకు పాలు ఇచ్చారు, మన గ్లాసులు ఎందుకు లేని కదా మీరు అందులో ఇచ్చారు, నేను దాన్ని చూడాలి కదా. నాకు నువ్వు యూజ్ అండ్ త్రో గ్లాసులో ఇస్తావా అని నేను అరిచాను అనుకుందాం. అరిస్తే అది పద్ధతి కాదు కదా. ఆ విధంగా నేను మీ పార్టీలో జాయిన్ అవ్వకపోతే, అంటే మీ పార్టీ అంటే ఇక్కడ మాత్రం జాయిన్ అవ్వకపోతే, మీరు నా మాట వినకపోతే నా మనస్సు మీ యందు అసహ్యపడును. అసలు అసహ్యం అనే పదం దేవుడి దగ్గర ఉండొచ్చు అంటారా? అంటే సార్ ఇప్పుడు ఒక మాట నేను మీరు అనుమతిస్తే మాట్లాడతాను సార్. గుడ్, ఐ లైక్ యూ సార్, చెప్పండి సార్. చెప్పమంటారా? హ్యాపీగా. ఇప్పుడు ఒక కన్న తండ్రిగా మనం ఒక పిల్లవాడు పక్కదారిని పోతుంటే దాన్ని ఖండించాల్సినంత అవసరం ఉందంటారా లేదంటారా? ఖండించాలి, దండించాలి. కానీ అవును కదా, కానీ అది ఓన్లీ విత్ లవ్. అదే సార్, ఇప్పుడు ఎక్కడన్నా తప్పు జరుగుంటే దాన్ని ఖండించడం కోసం దేవుడు అని ఉంటాయి తప్ప, దేవుడు వ్యక్తిగతంగా తన స్వార్థం కోసం ఎక్కడ కూడా వ్యక్తిగతంగా చేసింది ఏం లేదు సార్. కాదు సార్, ఇప్పుడు నేను ఒకటి చదువుతాను. అసలు ఈ క్వాలిటీస్ మనిషికి ఉంటే కూడా వాడిని పోరంబోక్ అంటారు. నేను మీకు అప్పిచ్చాను అనుకుందాం, లేకపోతే మీరు నాకు అప్పిచ్చారు అనుకుందాం, తీర్చలేదు అనుకుందాం, ఇంకా బండబూతులు వాడేస్తే అది అసలు పద్ధతి కాదు కదా. చెప్పాలి, ఏమయ్యా బుద్ధి లేదా, అంతవరకు ఓకే, ఎన్ని రోజులయ్యా నీకు టైం ఇవ్వాలి, అంతవరకు ఓకే, ఆడు ఇంకా అప్పు తీర్చలేదని నీ అని మొదలెట్టాడు అనుకోండి, అది చెందాలం కూడదు. సో ఆ చెందాలం ఎక్కడ ఉందో అందుకే చాప్టర్ చెందాలం అని పేరు పెట్టాం. లివ్యాకాండం 26 అధ్యాయంలో మనోడు ఏమంటాడంటే, మిమ్మల్ని నేను దండింతును, మీరు మీ కుమారుల మాంసం తినేదరు, మీ కుమార్తెల మాంసం తినేదరు, నేను మీ ఉన్నత స్థలమును పాడు చేసేదను, మీ విగ్రహములు పడగొట్టేదను, మీ బొమ్మల పీనుగుల మీద మీ పీనుగులు పడవేయించేదను, నా మనస్సు మీ ఎందు అసహ్యపడును, నేను మీ పట్టణంలో పాడు చేసేదను, మీ పరిశుద్ధ స్థలమును పాడు చేసే. బాబోయ్, అసలు ఈ పాడు చేయడం ప్రోగ్రామ్ ఏంటి అసలు? ఏం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఒక మనిషిని ఆఫ్టర్ ఆల్ ఒక కామన్ పర్సన్ నేను, నాకే నన్ను లా కొరక అని తిడితే నేను వాళ్ళని క్షమిస్తున్నాను కదా. వీడు క్షమించలేడా? వీడు నా లైవ్ వస్తుంది 8-9, ఏదో గొర్రె వస్తుంది నన్ను లా కొడక ఆ కొడక అని తిడుతూనే ఉంటుంది. పిల్లలు నా లైవ్ చూసే పిల్లలు వాళ్ళతో ఏదో తిడుతూ ఉంటే ఒరే తిట్టద్దు, వాళ్ళు హిందువులే, వాళ్ళు మన బంధువులే, జస్ట్ ఆ పనికిమాల పుస్తకం వల్ల అలా బూతులు మాట్లాడుతున్నారో, మీరేం రియాక్ట్ అవ్వకండి అని నేను చెప్తాను. ఒక మనిషిని నేనే క్షమిస్తుంటే వీడు క్షమించలేటండి. నేను ఓపెన్గా చెప్తున్నాను, మీరు కృష్ణుడు దేవుడు కాదు అన్న, కృష్ణుడు ఇలాంటి పనులు చేయడు, కానీ మీ పార్టీలో జాయిన్ అవ్వకపోతే ఇలా చేసేస్తాడా వీడు? ఏం సార్, అసలు హ్యుమానిటీ ఉందా, డివినిటీ వద్దు, మానవత్వం ఉందా? మాట్లాడండి, మీరు మాట్లాడండి. కృష్ణుడికి ఎంతమంది సార్ గోపికలు? ఆయన పురుషుడు, పరమ పురుషుడు. ఓకే, పరమ పురుషుడా? ఎస్, మొత్తం మీరు కూడా ఆయన భార్యే.
ఆయన ఒక్కడే పురుషుడు, మీరు ఆడే అందరూ స్త్రీలే, ప్రకృతి, మనమంతా ప్రకృతిలో పుట్టాం. ఆయన భర్త మనం మన అందరినీ భరించేవాడు. చెప్పండి. అంటే ఆయన భర్త మనందరం భార్యలు అంటారు. మనం భగవంతుడి చేత అనుభవించబడే వాళ్ళం. ఈ ప్రకృతి మనం ఆయన మీద ఆధారపడ్డ వాళ్ళం. ఇంకా భర్త భార్య అంటే మీరు బైబిల్లో లోతు ప్రోగ్రామ్ కాదు, తీసుకోవాల్సింది. అర్థమైందా? లేకపోతే దావీద్ గైడ్ లాగా కాదు. ఈ జగత్తుకు నేనే తండ్రిని, పితాహమస్య జగతాం, నేనే భర్తని, నేనే తల్లిని. ఇలా ఇది అన్ని జీవులకి తండ్రిని అని చెప్పింది కృష్ణ భగవానుడు. ఈ పనికి వాళ్ళ పుస్తకంలో ఉందా ఎక్కడైనా? అన్ని జీవులకి నేనే తండ్రిని అని. పొద్దున్న గొర్రె, సాయంత్రం ఒక గొర్రె. ఎందుకు సార్ టైం వేస్ట్? మీ జీవితాలు వేస్ట్ చేసుకోకండి. యేసుపాదం గారు పార్ట్ 2లో మళ్ళీ కలుద్దాం. వేస్ట్.